ఎస్, ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. విశాఖపట్నం జగదాంబ సెంటర్ లో గల ఇండస్ హాస్పిటల్ 2వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. 2వ అంతస్తులో పొగలతో కమ్ముకుని పొగలని బయటకు వస్తున్నాయి. 2వ అంతస్తులో చాలామంది పేషెంట్స్ కూడా చిక్కున్నట్టు సమాచారం వస్తుంది. ఇది విశాఖపట్నంలో అత్యంత రద్దీ అయినటువంటి రోడ్డు. ఇది ఇటువైపు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడానికి, అటువైపు కేజీహెచ్కి వెళ్ళడానికి కూడా ఇదే రోడ్డు కాబట్టి టోటల్ అంతా కూడా ఎప్పుడు కూడా చాలా బిజీగా ఉంటుంది రోడ్ అంతా కూడాను. ఈ టైంలో ఏంటంటే ఇక్కడ ఈ అగ్ని ప్రమాదం సంభవించడంతో రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంది కాబట్టి రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ ఆఫీస్ నుంచి సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరూ అక్కడ చేరుకున్నాడు. నెక్స్ట్ ఏంటంటే వైద్యాధికారి కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. విశాఖపట్నం జిల్లా వైద్యాధికారి కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అండ్ రోగులందరూ కూడా పైన చిక్కున్నారు. కొంతమందిని ఏంటంటే కిందకి తీసుకొచ్చి వేరే హాస్పిటల్కి పంపించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. సో ఎందుకని జరిగిందంటే కనుక వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే పైన షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటుంది. ఎందుకంటే 24 అవర్స్ కూడా ఏంటంటే అక్కడ ఏసీలు ఇవన్నీ కూడా వర్క్ చేస్తుంటాయి కాబట్టి ఏదైనా ఏసీలో కానీ లేకపోతే ఏదైనా ఒక ఎలక్ట్రికల్ ఐటమ్స్లో కానీ ప్రాబ్లం వచ్చి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఈ ప్రమాదం జరిగిందేమో అని చెప్పేసి డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఏంటంటే పోలీసుల విచారణలో ఇవన్నీ తేలాల్సిన విషయాలు. సో ఇదంతా కూడా ఏంటంటే క్రౌడ్ మొత్తం వచ్చేసి అక్కడికి మొత్తం జనాలందరూ చేరుకుని ఎంతో భయంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుందనేది. ఇప్పటికే అగ్నిమాపక దళాలు కూడా అక్కడికి చేరుకుని మొత్తం మంటలు నార్పడానికి ప్రయత్నిస్తున్న విషయం మనకు తెలుస్తుంది. సో ఇది ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు అందుతుంది.